నా పేరు బేబీ అండి. పూర్తి పేరు? పూర్తి పేరు పసల బేబీ అండి. ఇంటి పేరు పసల అండి. నా పేరు బేబీ అండి. అసలు మీకు ఈ సంగీతంలో ప్రవేశించాలని కోరిక ఎలా ఏర్పడింది మేడం? సంగీతంలో ప్రవేశించాలని కోరిక అసలు నాకు చిన్నప్పటి నుంచి ఆ కోరిక అంటే సంగీతంలో ఉండాలని కోరిక కాదు కానండి, పాడాలని కోరిక మాత్రం చిన్నప్పటి నుంచి ఉందండి నాకు. అంటే దానికి సంబంధించి అంటే మీ కుటుంబంలో పూర్వీకుల నుంచి కానీ ఎవరి దగ్గర సంగీతంలో కచేరీ చేయడం ఇటువంటి ఏమైనా చేసేవారా మేడం? లేదండి, అసలు ఎవరు మా సంగీతంలో అంటూ అసలు ఎవరికి మా పూర్వీకులు కానీ మా ఇంట్లో మేము మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎవరికి సంగీతంలో అసలు ఏ ఒక్క అనుభూతి లేదండి. ఓవరాల్గా మీరు రీసెంట్గా అది చాలా పాపులర్ అవ్వడం జరిగింది, అది ఎలా జరిగింది మేడం? అసలు అది ఎలా టైం ఎలా వచ్చింది అంటారు మీ దగ్గర? నేనైతే దేవుడిచ్చిందని అనుకుంటున్నానండి, అది దేవుడిదే. ఈ ఘనత అంతా దేవుడికే చెల్లించుకోవాలి నేను, ఎందుకంటే అసలు నేను పాటల దృష్టి మీదే వెళ్ళలేదండి. పక్కింటికి నేను బట్టలు ఉతుక్కుంటూ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బకెట్ కట్టుకుని వెళ్ళి కూర్చున్నానండి. పేరు రాణి అండి అమ్మాయి పేరు. మా ఇంటి పక్కనే వాళ్ళు ఇల్లండి. నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి కూర్చున్నానండి. అమ్మాయి స్టేజ్ ప్రోగ్రాం అది చేతదండి, అమ్మాయి సినిమా పాటలు పాడుద్ది. అమ్మాయి కూడా మంచి బాగా పాడుతుందండి. ఈ లోపల అమ్మాయి నన్ను అడిగిందండి, నేనైతే ఇది వరకు క్రిస్టియన్ పాటలు సరదాగా పాడుకునేదానండి. ఆ చిన్నప్పటి నుంచి పాడటం అలవాటు కనుక క్రిస్టియన్ పాటలు నా చేత పాడించుకునేవారండి. అలాగే అమ్మాయి అక్క సినిమా పాటలు కూడా పాడతావా నువ్వు అని అడిగిందండి. పాడతాను నాకు వచ్చని చెప్పానండి. అయితే ఓ పాట పాడక్క నీ నా చేత ఒక అంటే ఏదన్నా పాడంటే నాకు ఈ పాట ప్రభుదేవ గారి సినిమాలో ఆ పాట నాకు బాగా చిన్నప్పటి నుంచి బాగా ఆ సినిమా దగ్గర నుంచి చూసిన దగ్గర నుంచి ఆ పాట నేర్చుకోవడం జరిగిందండి. ఆ పాట ఒక పల్లవి ఒక శరణం పాడానండి. అమ్మాయి షూట్ చేసిందంట. షూట్ చేసిన తర్వాత నాకు చెప్పకుండానే యూట్యూబ్లో పెట్టడం ఫేస్బుక్లో పెట్టడం జరిగిందండి. ఆ అమ్మాయి ఈరుబాబు అనే బాబుకి పంపించిందంటండి. పంపిస్తే ఆ బాబు రఘు కుంచే గారికి పంపడం, వారు ఆ పాట వినడం. చాలా బాగుంది అమ్మాయి గొంతు, ఎంతో బాగుంది. ఇవిడిది ఎక్కడ ఉంటుందని నా అడ్రస్ తీసుకోవడం, నాకు ఫోన్ చేయడం చాలా 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 స్పీడ్గా జరిగిపోయిందండి. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.